అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు రోడ్లోని వాల్మీకి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు ఆలూరి మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణ హాజరయ్యారు. గుత్తిపట్నంలో నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందన్నారు గుమ్మనూరు జయరాం. ఎమ్మెల్యే అవగానే మొట్టమొదటిగా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుంతకల్లు నియోజకవర్గంలో ప్రజలు టీడీపీకి గుమ్మనూరు జయరాంకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వర్గంలో ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ ఈరోజు సీతారాముల కళ్యాణ ఉత్సవంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల నుంచి స్పందన అంటే భారీగా స్పందన వస్తుంది. అదేవిధంగా బ్రహ్మరథం పడుతూ ఏ విలేజ్కి పోయినా ఏ వార్డుకి పోయినా కూడా మాకు ఇంత ఆహ్వానం పలుకుతున్నారంటే మేము ఎప్పుడో ఒక జన్మలో మేము అదృష్టం చేసిన వాళ్ళమని అని చెప్పి మా కుటుంబం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము ఇప్పుడు గుత్తి పట్టణంలోనే ఇప్పుడు కొన్ని వార్డులో 15, 16, 17, 18 కొన్ని వార్డులు తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా 40 రోజులు 30